నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమం ముగించుకుని కడపలో రైతు భరోసా ముగించుకుని కౌలు రైతు భరోసా ముగించుకుని తిరుపతిలో జనవాణి ముగించుకుని ప్రెస్ మీట్ అనంతరం మంగళగిరి ఆఫీసులో పిఎస్సి సమావేశం తరువాత ప్రెస్ మీట్ అనంతరం ఈ గ్రామ సింహాలు ఒకటి 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 వస్తూ ఈ రోజు కొన్ని పిచ్చి సునకాలు మొరిగాయి, రేపు ఇంకొన్ని పిచ్చి సునకాలు మొరుగుతూ ఉంటాయి. నాకు ఒకటి అర్థం కావట్లేదు, మా అధినేత ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినా, ఏదైనా మంచి పని ప్రజల శ్రేయస్సు కోసం తలపెట్టినా, మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించినా మీ థానోస్కి నిద్ర పట్టదనుకుంటా. ఒక తాడు పట్టుకొని హే 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 అని మీ దగ్గర మొరిగించేదాకా మీ థానోస్కి అలియా సిబిఐ దత్తపుత్రుడికి జగన్ రెడ్డికి అస్సలు నిద్ర పట్టదు కదా. అదేం సునకానందమో నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టడం దాదాపు ఇంకా పూర్తవ్వక ముందే లైన్లో నేను ఫస్ట్ నేను ఫస్ట్ నేను ఫస్ట్ అని ఈ సునకాలన్నీ వచ్చేస్తాయి. వాడెవడో ఇంకొకడు అంటాడు, జనసేన దమ్ముంటే 175 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందా దమ్ముందా అని అడుగుతాడు. మేము ఎలా పోటీ చేస్తామో, ఎక్కడ పోటీ చేస్తామో, ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామో చేస్తామో అనేది మా పార్టీ అంతర్గత నిర్ణయం. ఎన్నికల దాకా వెయిట్ చేయలేవా, అంత షుగరా నీకు. ఇంకొకడు ప్యాకేజ్ 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 అని మొరుగుతూనే ఉంటారు. మేము లక్షల సార్లు మా స్థానిక నాయకులు, మా నాయకులందరూ జన సైనికులు ఇంక్లూడింగ్ వీర మహిళలు ఎన్నోసార్లు చెప్పాం, మీకు దమ్ము ధైర్యం సిగ్గు ఇంకొకటి 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 వగేరాలు ఉంటే ప్రూఫ్స్తో రండి. ఎక్కడ ప్రూఫ్స్? ఎక్కడ? ఎన్నిసార్లు మొరుగుతారు, చెప్పిందే చెప్పిందే చెప్పిందే. ఏదైనా ఉంటే చెప్పాగా ఇందాకే, దమ్ము ధైర్యం సిగ్గు ఇంకా 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 ఉంటే ప్రూఫ్స్తో రండి, అప్పుడు మాట్లాడతాం కూర్చొని. లైవ్లో డిబేట్కి రండి, దమ్ము ఉంటే మాట్లాడతాం కూర్చొని ప్రూఫ్స్ ఎత్తుకొని. ఇంకొకడు మళ్ళీ పాత చింతకాయ పచ్చడిలాగా అదే మాట, పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు. మీకు మంత్రి పదవులు ఇచ్చింది, మీ థానోస్ సీఎం అయింది, ఎమ్మెల్యేలుగా ఉండేది, మీ మహిళా నాయకులు ఉన్న వాళ్ళందరూ మీరు మాట్లాడాల్సిన విషయాలు, ప్రజలకు మీరు సమాధానం ఇవ్వాల్సిన విషయాలు, మీరు చెప్పాల్సినవి, మీరు చెయ్యాల్సిన బాధ్యతలు. పోలవరం గురించి అడిగితే పెళ్ళిళ్ళు, దత్తపుత్రుడు, ప్యాకేజు. రాజధాని గురించి అడిగితే పెళ్ళిళ్ళు, సిబిఎం దత్తపుత్రుడు, ప్యాకేజు. సన్న బియ్యం ఎక్కడా అని అడిగితే పెళ్ళిళ్ళు, దత్తపుత్రుడు, ప్యాకేజు. మద్యపాన నిషేధం ఎక్కడా అని అడిగితే పెళ్ళిళ్ళు, దత్తపుత్రుడు, ప్యాకేజు. 45 సంవత్సరాలకు పెన్షన్ అన్నావు కదనా అని అడిగితే పెళ్ళిళ్ళు, దత్తపుత్రుడు, ప్యాకేజు. 200 యూనిట్ల వరకు కరెంట్ ఉచితం అన్నావు కదయ్యా అని అడిగితే పెళ్ళిళ్ళు, దత్తపుత్రుడు, ప్యాకేజు. విదేశీ విద్య అన్నావు కదా అని అడిగితే పెళ్ళిళ్ళు, దత్తపుత్రుడు, ప్యాకేజు. దుల్హాన్ పథకం కింద 100,000 రూపాయలు ఇస్తానన్నావు కదయ్యా అని అడిగితే పెళ్ళిళ్ళు, దత్తపుత్రుడు, ప్యాకేజు. చనిపోయిన కౌలు రైతులకు 7 లక్షలు ఇస్తానన్నావు కదయ్యా భరోసా, కౌలు రైతు భరోసా కింద, రైతు భరోసా కింద అని అడిగితే అక్కడ కూడా పెళ్ళిళ్ళు, దత్తపుత్రుడు, ప్యాకేజు ప్రెస్ మీట్లు. ఇంటింటికి ఉద్యోగం అన్నావు ఎక్కడయ్యా అని అడిగితే పెళ్ళిళ్ళు, దత్తపుత్రుడు, ప్యాకేజు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని అడిగితే పెళ్ళిళ్ళు, దత్తపుత్రుడు, ప్యాకేజు. ఏ సమస్య అయినా 72 గంటల్లో పరిష్కారం అన్నావు, దానికి కూడా ఇదే పెళ్ళిళ్ళు, దత్తపుత్రుడు, ప్యాకేజు. సిపిఎస్ రద్దన్నావు కదా అని అడిగితే దానికి కూడా పెళ్ళిళ్ళు, దత్తపుత్రుడు, ప్యాకేజు. ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఇన్ని పెండింగ్లకు సమాధానం ఒకటే,
మన థానోస్ జగన్ రెడ్డి నుంచి, జగన్ రెడ్డి అలియాస్ సీబీఐ దత్తపుత్రుడు అలియాస్ చెంచల్గూడ షటిల్ టీమ్ వీళ్ళందరి దగ్గర నుంచి అండ్ వాళ్ళ చెంచాస్ దగ్గర నుంచి, మంత్రులు ఎమ్మెల్యేల దగ్గర నుంచి, మహిళా నాయకుల దగ్గర నుంచి వచ్చే సమాధానం ఒక్కటే, ప్యాకేజీలు. ఇంకొకడు అంటాడు, పరిటాల రవీన్ గుండు కొట్టాడు కళ్యాణ్ గారిని అంటాడు. రే థానోస్ బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ లారా, ఒకసారి పరిటాల సునీత గారు చెప్పిన స్టేట్మెంట్స్ ని వెనకెళ్ళి చూడండి. ఒక్కటే మాట చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి, ప్రజా సమస్యల గురించి, ప్రజల శ్రేయస్సు గురించి ఎన్నుకోబడిన మిమ్మల్ని మీరు మాట్లాడాల్సిన మాటలు, ప్రజల కోసం ఏదైనా పనికొచ్చే పని చేయంట్రా అంటే, పవన్ కళ్యాణ్ గారిని 24 గంటలు పవన్ కళ్యాణ్ గారి పైన తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ పప్పం గడుపుకుంటున్న మీరు, మీ బ్లేడ్ బ్యాచ్ ముఖాలు. జనసేన పార్టీది ఒకటే ఒక లక్ష్యం, వైసీపీ, వైఎస్ఆర్సీపీ పార్టీ, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్, ఇదే మా జనసేన ఎన్నికల వ్యూహం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాం, వార్నింగ్ ఇస్తున్నాం, మీకు ఏదన్నా ఉంటే, మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే ప్యాకేజ్ మొరగడం కాదు, డిబేటింగ్కి రండి, లైవ్ డిబేటింగ్కి రండి, మేమంతా సిద్ధం. మీరు మీరు ఏది మాట్లాడాలన్నా ప్రూఫ్స్తో మాట్లాడండి, గాలి మాటలు, మీ అన్న గాల్లో వచ్చి గాల్లో పోయేలా గాలి మాటలు మాట్లాడద్దండి. జై జనసేన, జై హింద్.